మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బెలూమ్ కేవ్స్ వెళ్తున్నాము. యాక్చువల్గా ఇప్పటి వరకు మాకైతే టోల్ గేట్ ఎప్పుడు తగలలేదు, ఇదే ఫస్ట్ టోల్ గేట్ అన్నమాట మాకు తగిలింది. ఇప్పుడే మేము టోల్ కూడా కడుతున్నాము, ఇప్పటి వరకు అయితే నో టోల్స్ అన్నమాట. సో ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతున్నాము. కర్నూలు టు అనంతపురం రోడ్లో మేము ఎక్కువగా గమనించింది ఏంటంటే, ఎక్కడ చూసినా కానీ స్టోన్స్ రోడ్ పక్కన పడేసి ఉన్నాయి. ఇవి కూడా కొండరాళ్ళ నుంచి చెక్కినవి అనమాట, అంటే ఎక్కువగా మనం వేసుకుంటాం కదా నాపరాళ్ళు, నాపరాళ్ళు లాంటివి అలాంటివి ఇక్కడ ఎక్కువ చూసినా. ఏ బిల్డింగ్ ఇంకా పోనీ ఏ హౌస్ చూసినా ఎక్కువగా ఇవి బిల్డ్ చేసుకున్న దేంతో అంటే ఈ స్టోన్స్తోనండి. ఈ స్టోన్స్ని యూజ్ చేసి హౌసెస్ని బిల్డ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి హౌసెస్ కూడా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే ఓల్డ్ వింటేజ్ లుక్ లాగా చాలా బాగున్నాయి. ఈ రాళ్ళతోనే వీళ్ళు హౌసెస్ కానీ బాత్రూమ్స్ కానీ చెక్కున్నారు. ఫైనల్గా మేమైతే బెలూమ్ కేవ్స్కి రీచ్ అయిపోయామండి, అంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చాము. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో మేము ఎక్కువ చూసింది ఏంటంటే సుడిగాలు అనమాట, ఇవైతే నిమిషానికి ఒకటి వస్తూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఓర్వాకల్ రాక్ గార్డెన్ కంప్లీట్ చేసుకుని నేనైతే బెలూమ్ కేవ్స్కి వచ్చేసాను. అండ్ ఈ బెలూమ్ కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అని నేను విన్నాను, అండ్ నేను కూడా చాలా సెర్చ్ చేశాను. అండ్ సో లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూస్తూ నేను మీకు చూపిస్తూ, సో లెట్స్ గో ఇన్సైడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే టికెట్ తీసేసుకున్నాను, అండ్ ఈ టికెట్ ప్రైస్ వచ్చేసరికి 65 రూపీస్ పర్ హెడ్ అనమాట అడల్ట్స్కి. అండ్ చిల్డ్రన్స్కి అయితే 45 రూపీస్, అది కూడా 5 to 10 ఇయర్స్ వాళ్ళకి కన్సిడర్ చేస్తున్నారు, బిలో 5 ఇయర్స్ వాళ్ళకి ఫ్రీయే. అండ్ నేనైతే ఇప్పుడు టికెట్ తీసుకున్నాను, అండ్ నేను ఇప్పుడు ఎంట్రన్స్కి స్టార్టింగ్లో ఉన్నాను, సో ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్. యాక్చువల్గా దీన్ని బెలూమ్ కేవ్స్ అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. బెలూమ్ అంటే రంధ్రం కదండి, ఇదైతే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళటం కూడా వచ్చు, రంధ్రంలాగే ఉంది. అండ్ ఇదంతా ల్యాండ్ కింద ఉన్న కేవ్స్ అన్నమాట, అంటే పైన ఉన్న ల్యాండ్ కింద. నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చేసానండి. యాక్చువల్గా నాకైతే ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే బొర్రా కేవ్స్ కన్నా కంప్లీట్గా డిఫరెంట్లీ ఉంది ఇదైతే, చాలా అంటే చాలా బాగుంది లోపల కానీ. ఇదంతా ఎట్లా ఉందంటే నేను ఒక చిన్న గుహలో నుంచి దూరి వెళ్తున్నట్టుంది. నేను బొర్రా గుహలు కూడా వెళ్ళాను, కానీ బొర్రా గుహల కన్నా నాకు ఈ బెలూమ్ కేవ్సే బాగా నచ్చింది, ఎందుకంటే లోపల ఉన్న వెళ్ళే ప్రదేశం కానీ ఇదంతా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది వెళ్ళే కొద్దీ. చాలా అయితే చాలా నచ్చింది నాకైతే మాత్రం ఇది. అండ్ ఇంకా మోస్ట్లీ ఇక్కడ వచ్చేసి ఈ స్టోన్ ఫార్మేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఆ స్టోన్ ఫార్మేషన్కి వీళ్ళు ఇచ్చిన లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగుంది. మొత్తం సున్నపురాయి, ఇది లైమ్ స్టోన్ అనమాట. ఈ సున్నపురాయిలో నుంచి వీటిని తయారు చేశారు. చూస్తున్నారుగా ఈ రాయి ఎంత డిఫరెంట్గా ఉందో.
చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఇంకా లోపలికి వెళ్దాము. అండ్ ఇదైతే నాకు చాలా నచ్చింది బెలం కేవ్స్ అనేది. ఇదే నేను ఫస్ట్ టైం రావటం కూడా బెలం కేవ్స్కి. ఫ్రెండ్స్ మీరు కనుక చూసినట్లయితే ఇదిగోండి, ఇదే ఇప్పుడు చలపతి రెడ్డి హాల్ అన్నమాట. అండ్ ఈ హాల్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక గుహలో ఫైనల్గా మనమైతే ఇప్పుడు చలపతి రెడ్డి హాల్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ ఫౌంటైన్ లాగా కూడా ఉంది. ఫౌంటైన్ అయితే ఆన్ చేసలేదు, జస్ట్ మామూలుగా ఆఫ్లోనే ఉంది. కాకపోతే చూడటానికి చాలా బాగుంది. ఏదో జగదేకుడు అతిలోక సుందరిలో సీన్స్ చూస్తున్నట్టుంది నాకైతే. ఇప్పుడు నేనైతే కిందకి వెళ్తున్నానండి. కింద అయితే ఊడల మర్రి, పాతాళ గంగ ఇలాంటివి ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఊడలమర్రి. చూద్దాం ఎలా ఉంటుందో కింద. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సడన్గా మన మోటో సంచారికి కలిశాను ఫిలం కేవ్స్లో. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది మా ఇద్దరికి, అంటే ఈ వీడియో ఇద్దరం చేస్తున్నాము. సో ఎలా వచ్చిందో ఏంటో చూడాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. మనమైతే ఇప్పుడు ఇక్కడ వెళ్ళాల్సిన దానికి డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మాయా మందిరం, అటు సైడ్ అయితే పాతాళ గంగ ఉంది. సో మనమైతే ఇప్పుడు పాతాళ గంగ వైపు వెళ్దాము.
ఫైనల్గా పాతాళ గంగా రూట్ వైపు ఉన్నాము. అండ్ ఇంకొంచెం కాకపోతే సందులు గొంతులు చాలా కష్టంగా ఉన్నాయి అసలు నడవడానికి కూడా. ఫైనల్గా మనమైతే పాతాళగంగ రీచ్ అయిపోయాము. అండ్ యాక్చువల్గా పాతాళగంగ అంటే నీరు కింద నుంచి పైకి ఇట్లాగా ఊరుతుమో లేదంటే కొండలో నుంచి వస్తుందో అనుకున్నాము. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా వాటర్ అండర్ గ్రౌండ్లో ఉండిపోయినాయి. బట్ ఇది కూడా చూడటానికి బాగానే ఉంది, పిక్స్ తీసుకోవడానికి బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే కాళ్ళు జారిపోతున్నాయి. అండ్ ఇవంతా రసాయనం నీటిలో నుంచి ఊరినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది చూడటానికి కెమికల్స్ యాక్చువల్గా రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ లైమ్ స్టోన్లో నుంచి. ఫ్రెండ్స్, ఇదైతే బెలం కేవ్స్ రూట్ మ్యాప్ అన్నమాట. అండ్ ఇంతటితో మన బెలం కేవ్స్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.